హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్ ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం అండి. ఈ టాపిక్ ఏంటంటే కంప్లీట్గా ఆడియో కోసం అండి. అన్కంప్రెస్డ్ ఆడియోకి కంప్రెస్డ్ ఆడియోకి ఉన్న తేడా గురించి ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మెయిన్గా కంప్రెస్డ్ అంటే ఏంటి, అన్కంప్రెస్డ్ అంటే ఏంటి, కంప్రెస్డ్ ఆడియోలో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, అన్కంప్రెస్డ్ ఆడియోలో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, కంప్లీట్గా మన ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూస్తే మీకు మీ హోమ్ థియేటర్లో బెస్ట్ సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ స్టీరియో ఎక్స్పీరియన్స్ కానీ ఈ వీడియో ద్వారా మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. ఏవి రిసీవర్స్ యూజ్ చేసే చాలామంది హోమ్ థియేటర్స్ ఇంట్లో బిల్డ్ చేసుకునే వాళ్ళందరికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే కంప్రెస్డ్ ఆడియో అని అన్కంప్రెస్డ్ ఆడియో అని రెండు రకాల ఆడియో ఉంటుందని ఖచ్చితంగా తెలియదండి. ఎందుకంటే ఫైర్ టీవీ స్టిక్ కానీ యాపిల్ టీవీ కానీ పెట్టి వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 90% ఆఫ్ ద ఆడియో ఫైల్స్ యూజింగ్ ఫైర్ టీవీ స్టిక్ ఆర్ యాపిల్ టీవీ. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే అన్కంప్రెస్డ్ ఆడియో మనకి ఎలా వస్తుంది. అంటే ఇంతకుముందు మనకు బ్లూరేస్ ఉండేవి, ఇప్పుడు మనకి బ్లూరేస్ లేవు. సో బ్లూరేస్ లేకపోవడం వల్ల 4K కంటెంట్ ఎలా వస్తుంది, అన్కంప్రెస్డ్ కంటెంట్ అంటే అన్కంప్రెస్డ్ ఆడియో కంటెంట్ మనకి ఎలా వస్తుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టీరియోలోకి వచ్చేసరికి మనకి కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయండి, ఆడియో ఫార్మాట్స్. సో ఆడియో ఫార్మాట్స్లో కంప్రెస్డ్ ఏంటంటే MP3 AAC, మనకు వైడ్ రేంజ్ ఆఫ్ అవైలబిలిటీ ఉన్నవి MP3 AAC. సో ఈ రెండు ఫార్మాట్లు కంప్రెస్డ్ ఆడియోలోకి వస్తాయండి. FLAC ఆర్ ALAC ఆర్ యాపిల్ లాస్లెస్, ఈ మూడు ఫార్మాట్స్ కంప్లీట్గా ఇవి అన్కంప్రెస్డ్ ఆడియోలోకి వస్తాయండి స్టీరియో ఫార్మాట్స్లో. సో కంపేర్ టు ఇప్పుడు సరౌండ్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే సరౌండ్ సౌండ్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయండి. డాల్బీలోకి వచ్చేసరికి డాల్బీ డిజిటల్ ఉంది, డాల్బీ ట్రూ HD ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే మనకి వైడ్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నది. ప్రజెంట్ స్ట్రీమింగ్లో మీరు చూస్తున్న వీడియోస్ ఏంటంటే మూవీస్ కానీ మీరు ఫైర్ టీవీ స్టిక్ ద్వారా కానీ యాపిల్ టీవీ ద్వారా కానీ చూస్తున్న వీడియోస్ మీకు కంప్లీట్గా డాల్బీ డిజిటల్ ప్లస్ అండి. సో డాల్బీ డిజిటల్ ప్లస్లో మళ్ళీ బిట్ రేట్ వేరియేషన్ ఉంటుందండి. బిట్ రేట్ వేరియేషన్ అంటే మీకు ఒక MP3 ఫైల్ ఉందనుకోండి, MP3 ఫైల్ 128 KB ఎలా వస్తుంది, 64 KB ఎలా వస్తుంది, 320 KBPS ఎలా వస్తుంది. సో ఈ బిట్ రేట్స్ బట్టి మీకు ఆడియో క్వాలిటీ అనేది ఆధారపడి ఉంటుందండి. డాల్బీ సరౌండ్లోకి వచ్చేసరికి మనకి ఉన్న ఫార్మాట్స్ ఏంటంటే డాల్బీ ప్రొలాజిక్ అండి. డాల్బీ ప్రొలాజిక్ అనేది 90s లెఫ్ట్ రైట్ స్టీరియోలో వాడేవారు. డాల్బీ ప్రొలాజిక్ 2 అని రెండు ఫార్మాట్స్ ఉండేవి ప్రీవియస్గా మనకి. తర్వాత వచ్చింది డాల్బీ డిజిటల్, తర్వాత డాల్బీ డిజిటల్ అనేది కూడా కంప్రెస్డే, అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా మనం ప్రజెంట్ ఇప్పుడు వైడ్ రేంజ్లో అవైలబుల్గా ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్ స్ట్రీమింగ్ అంతా మీరు చూస్తుందంతా డాల్బీ డిజిటల్ ప్లస్సే. అండ్ నెక్స్ట్ మనకి అవైలబుల్గా ఉన్న ఫార్మాట్ ఏంటంటే బ్లూరే ఫార్మాట్, డాల్బీ ట్రూ HD అండి. సో డాల్బీ ట్రూ HD ప్లస్ మల్టీ ఛానల్ ఫార్మాట్ అండి, అన్కంప్రెస్డ్ ఆడియో ఫార్మాట్. అండ్ డాల్బీ అట్మాస్ కూడా మీకు కంప్రెస్డ్లో ఉంది, అన్కంప్రెస్డ్లో కూడా ఉందండి. సో డాల్బీ అట్మాస్ DD ప్లస్తో మిక్స్ అయ్యి వస్తే అది మీకు కంప్రెస్డ్ వెర్షన్ కింద మీరు కంక్లూడ్ చేయొచ్చు. సో అన్కంప్రెస్డ్ కింద మీకు వస్తే డాల్బీ ట్రూ HD అట్మాస్ అని రావాలి రిసీవర్లో. సో ఈ రెండు మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఇందులో బిట్ రేట్ మీకు డాల్బీ డిజిటల్ ప్లస్ మీకు 200 KBPS నుంచి కూడా మీకు అవైలబిలిటీ ఇస్తున్నాడు. 192 KBPS స్ట్రీమింగ్లో, 768 KBPS వరకు మీకు డాల్బీ డిజిటల్ ప్లస్లో మీకు అవైలబుల్గా ఉంది. సో డాల్బీ ట్రూ HD అయితే చాలా బిట్ రేట్ ఎక్కువ. సో దాని గురించి డాల్బీ ట్రూ HD అనే ఫార్మాట్ టచ్ చేస్తేనే చాలు, మీకు ఆ బిట్ రేట్ ఏం అవసరం లేదు. ఎందుకంటే కంప్లీట్గా దాంట్లో మీకు ఇమ్మర్షన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మల్టీ ఛానల్ ఆడియో ఫార్మాట్ కాబట్టి. నెక్స్ట్ DTS కి వచ్చేసరికి DTS లో మనకి స్ట్రీమింగ్లో ఏది అవైలబుల్గా లేదండి ప్రజెంట్ ఇండియాలో. నేను ఇండియా గురించి నేను మాట్లాడుతున్నాను, మిగతా కంట్రీస్ గురించి అయితే నాకు తెలియదు. DTS కూడా స్ట్రీమింగ్లోకి వస్తుందని మరి న్యూస్ వచ్చింది, అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనకు తెలియదు. సో కానీ DTS లో మనకి DTS అనేది అన్కంప్రెస్డ్ ఆడియో ఫార్మాట్. సో DTS HD మాస్టర్ ఆడియో కూడా అన్కంప్రెస్డ్ ఆడియో ఫార్మాటే, అండ్ DTS X కూడా మనకి అన్కంప్రెస్డ్ ఆడియో ఫార్మాట్. సో ఈ DTS X కంటెంట్ అనేది కొంచెం డాల్బీ అట్మాస్ కంటే కొంచెం తక్కువ అవైలబిలిటీ ఉంటుంది, కానీ అన్కంప్రెస్డ్లో మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది DTS X లో. మీరు 90% ఆఫ్ ద హాలీవుడ్ మూవీస్లో మీకు ఆ బడ్జెట్ రేంజ్ హై బడ్జెట్లో మిక్స్ అయ్యేవన్నీ మీకు DTS HD మాస్టర్ ఆడియోలో కానీ DTS X లో కానీ మిక్స్ అవుతాయి. చాలామంది యాపిల్ టీవీని ఫైర్ టీవీ స్టిక్ని మీడియా ప్లేయర్ అనుకుంటున్నారండి. సో అది మీడియా ప్లేయర్ కాదండి, అవి స్ట్రీమింగ్ డివైజెస్. అవి స్ట్రీమింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. స్ట్రీమింగ్ అంటే మీకు నెట్ ద్వారా వచ్చేది స్ట్రీమింగ్ కంటెంట్. సో స్ట్రీమింగ్ ద్వారా మీరు చూసేదంట డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్ ప్లస్ అట్మాస్. అంతకుమించి మీరు ఏం చూడలేరండి, ఎందుకంటే అది కంప్లీట్గా డాల్బీ ఫార్మాట్ మాత్రమే సపోర్ట్ చేసే మీడియా స్ట్రీమింగ్ డివైజెస్.
సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే మీడియా ప్లేయర్ గురించి. మీడియా ప్లేయర్స్ అంటే నేను రెండు వీడియోలు చేశానండి, రెండు కాదు మూడు వీడియోలు చేశాను. జిడు మీడియా ప్లేయర్ మీద నేను వీడియోస్ చేశాను. అంటే డ్యూను కంప్లీట్గా మనకి ఇండియాలో కొంచెం తక్కువ మోడల్స్ అవైలబుల్ ఉండడం వల్ల నేను డ్యూను వీడియోస్ చేయలేదు. జెపిటీ అయితే అసలు మనకి ఇండియాలోనే అవైలబుల్ లేదు, సో దానికి వారంటీ అది ప్రాబ్లం ఉంది. సో మనం వేరే కంట్రీ నుంచి తెప్పించుకుంటే దొరకచ్చు, కానీ జెపిటీ కూడా మనకి కంప్లీట్గా ఇండియాలో అనేది అవైలబుల్ లేదండి. మనకు అవైలబుల్గా ఉన్నది ఏంటంటే జిడు మీడియా ప్లేయర్స్ అయితే వైడ్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయి, మనకి డ్యూన్ మీడియా ప్లేయర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ డ్యూన్ మీడియా ప్లేయర్ జిడు మీడియా ప్లేయర్స్ గురించి ఏంటి అని అనుకుంటే, ఇప్పుడు మనకి బ్లూరేస్ ఉండేవండి ప్రీవియస్గా. ప్రీవియస్ రోజుల్లో మనకి 2015 వరకు మనకు బ్లూరేస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా బ్లూరేస్ ఉన్నాయి. కాకపోతే హాలీవుడ్ మూవీస్ మాత్రమే బ్లూరేలు అవైలబుల్గా ఉన్నాయి, కానీ తెలుగులో చాలా వరకు 2015తోనే మనకి బ్లూరే కంటెంట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు అంతా మనకి స్ట్రీమింగ్లోనే తెలుగు కంటెంట్ అంతా మనకి స్ట్రీమింగ్లోనే ఇస్తున్నారు. సో ప్రీవియస్గా చాలామంది దగ్గర బ్లూరేస్ ఉంటాయి, బ్లూరే లేకుండా ఎవరు లేరు. సో బ్లూరే కంటెంట్లో మీకు ఖచ్చితంగా డాల్బీ ట్రూ హెచ్డి ఉండి ఉంటుంది, డిటిఎస్ హెచ్డి మాస్టర్ ఆడియో కూడా మీ దగ్గర ఉండి ఉంటుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ బ్లూరే డిస్క్లో కంటెంట్ని మీరు కాపీ అయినా చేసుకోవచ్చు సిస్టమ్ ద్వారా, మీ దగ్గర బ్లూరే డ్రైవ్ ఉంటే. లేదంటే మీరు సపరేట్గా మీకు కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, మా దగ్గర కూడా డాల్బీ కంటెంట్ డిటిఎస్ఎక్స్ కంటెంట్ అనేది కంప్లీట్గా మా దగ్గర అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా బ్లూరే కంటెంట్ ఏం చేస్తారంటే మేము హార్డ్ డ్రైవ్ల ద్వారా మీడియా ప్లేయర్స్ కనెక్ట్ చేసి మనం ప్లే చేసుకుంటాం అన్నమాట. సో ఈ మీడియా ప్లేయర్స్ ఏం చేస్తాయంటే డాల్బీ ట్రూ హెచ్డి సపోర్ట్ చేస్తాయి, డిటిఎస్ఎక్స్ సపోర్ట్ చేస్తాయి, డాల్బీ అట్మాస్ అన్కంప్రెస్డ్లో సపోర్ట్ చేస్తే, డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇవన్నీ కలగలిసి మనకి ఈ మీడియా ప్లేయర్లోనే మనం ఆఫ్లైన్లో చూసుకుంటే మనకు వచ్చే క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్గా ఉంటుందండి. సో ఇది కంప్లీట్గా నేను ఈ వీడియోలో మెయిన్గా చెప్పాలనుకునే టాపిక్. సో ఈ వీడియోలో మనం ఎక్కువగా మాట్లాడుకున్నది స్ట్రీమింగ్ డివైజెస్ గురించేనండి. స్ట్రీమింగ్ డివైజెస్ వల్ల చాలామందికి అన్కంప్రెస్డ్ ఆడియో అనేది తెలియట్లేదు. చాలామంది హోమ్ థియేటర్స్ చేసిన వాళ్ళు కూడా అన్కంప్రెస్డ్ ఆడియో గురించి ఎవరు చెప్పట్లేదు, ఓన్లీ ఫైర్ టీవీ స్టిక్ కానీ లేదా యాపిల్ టీవీ ఇచ్చి పడేస్తున్నారు. తప్పితే అన్కంప్రెస్డ్ ఆడియో గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పటి వరకు. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు హోమ్ థియేటర్ ఏవి రిసీవర్ అట్లీస్ట్ 7 ఛానల్ పెట్టుకునే వాళ్ళకి నో ప్రాబ్లం, కానీ 9 ఛానల్స్ 13 ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఫైర్ టీవీ స్టిక్స్ వాడుతున్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఇమ్మర్షన్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉందని తెలియదండి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్గా RO3D వల్ల ఒక అప్డేట్ రిలీజ్ చేశారండి. మినిమం 11 ఛానల్స్ నుంచి 13 ఛానల్స్ ఉన్న ఏవి రిసీవర్స్కి ఈ అప్డేట్ వర్తిస్తుంది. ఏవి ప్రాసెసర్స్ కూడా మీకు ఈ అప్డేట్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా డాల్బీ అట్మాస్కి డిటిఎస్ఎక్స్కి సేమ్ స్పీకర్ ప్లేస్మెంట్స్ కాబట్టి మీకు స్పీకర్ ప్లేస్మెంట్ బట్టి క్యాలిబ్రేషన్ చేసుకునేవారు. ఇప్పుడు RO3D కూడా మీకు వాయిస్ ఆఫ్ గాడ్ని ఇంక్లూడ్ చేసి కంప్లీట్గా మీకు RO3D అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. కాకపోతే ఏవి రిసీవర్స్ మినిమం 11 ఛానల్ కానీ 13 ఛానల్ కానీ ఏవి ప్రాసెసర్ కానీ అయితే మీకు ఖచ్చితంగా మీకు ఈ అప్డేట్ అనేది వర్తిస్తుందండి. మీడియా ప్లేయర్ కొనేసి కంటెంట్ ఉంటే అంతా సరిపోద్దా అంటే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఏవి రిసీవర్తో పాటు మంచి స్పీకర్స్ కూడా ఉండాలి. సో ఏవైనా ఏవి రిసీవర్స్ మినిమం డాల్బీ అట్మాస్ ఉండి మీ దగ్గర మంచి స్పీకర్స్ అంటే డాల్బీ అట్మాస్ సర్టిఫైడ్ స్పీకర్స్ కానీ ఏవైనా ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఇమర్షన్ అనేది వస్తుందండి. లేదంటే మీరు ఊరకనే అంటే మీడియా ప్లేయర్ కంటెంట్ కొనేసి మా దగ్గర మాకు ఇమర్షన్ రావట్లేదండి అనేది కరెక్ట్ కాదండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి యాక్చువల్గా డాల్బీ అట్మాస్ డిటిఎస్ఎక్స్ RO3D ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఈ ఫార్మాట్స్ అన్నీ 7.2 ఛానల్లో అయితే మనకి డాల్బీ అట్మాస్ డిటిఎస్ఎక్స్ వరకే ఉంటుంది, RO3D ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఉండవు. సో మీకు మినిమం 9 ఛానల్ ఏవి రిసీవర్ తీసుకుంటే తప్ప మీకు RO3D కానీ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కానీ అని అందులో రాదు. సో నా ఉద్దేశం మేరకు మీరు ఏ రిసీవర్ తీసుకున్నా మినిమం అట్లీస్ట్ 9 ఛానల్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో 9 ఛానల్ తీసుకుంటే మీకు అన్నిటిలో అన్ని ఫార్మాట్స్ సపోర్ట్ చేసే విధంగా మీకు ఏవి రిసీవర్ ఉంటుంది. సో ఏవి రిసీవర్ సపోర్ట్ చేస్తే మీడియా ప్లేయర్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో RO3D కంటెంట్ ఉంటే మీరు RO3D ప్లే చేసుకోవచ్చు, డాల్బీ అట్మాస్ ఉంటే డాల్బీ అట్మాస్ చేసుకోవచ్చు, డిటిఎస్ఎక్స్ ఉంటే డిటిఎస్ఎక్స్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఫార్మాట్స్ కూడా కొన్ని బ్లూరేస్ ఉన్నాయి, ఒక నా తెలిసి ఒక 5-6 మూవీస్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ లేవు. కానీ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మీకు స్ట్రీమింగ్లో ఇస్తున్నారు, కానీ అందులో మీకు ఆడియో క్లారిటీ అయితే అంత ఉండదు, వీడియో క్వాలిటీ అయితే బాగుండొచ్చు తప్ప. సో ఇది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా ఏమైనా మిస్ అయితే ఫ్యూచర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా నేను యాడ్ చేస్తాను కంటెంట్ అనేది. ఈ వీడియోని కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.